కరెంటు సరఫరా చేయలేని, రైతులకు సరఫరా చేయలేని దుస్థితిలో ఈనాడు ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. డిస్కమ్లు లోటు ఏదైతే ఉందో, ఉత్పత్తిలో లోటు, ఆర్థిక భారం, ఆ భారాన్ని 1,47,000,000 కుటుంబాలపై ఈ భారాన్ని ఈ ప్రభుత్వం మోపుతుంది. ఈనాడు 7 సార్లు కరెంటు రేట్లను పెంచి పెను భారం ప్రజల మీద మోపింది. 200 యూనిట్లు ఎస్సీలకి ఎస్టీలకి ఉచితంగా ఇస్తానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, ఈనాడు ఎస్సీ ఎస్టీ ఎక్కడైతే కాలనీలు ఉంటాయో ఆ కాలనీ వాళ్ళకే కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నాడు తప్ప ఎస్సీలు ఎస్టీలు నివసించే నివాస ప్రాంతాల్లో వాళ్ళ గృహాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. టీడీపీ హయాంలో 5 సంవత్సరాల హయాంలో 38 లక్షల కొత్త కరెంటు కనెక్షన్లు ఇస్తే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ 4 సంవత్సరాల్లో కేవలం 8 లక్షల కనెక్షన్లు మాత్రమే ఈ ప్రభుత్వం ఇవ్వగలిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. విద్యుత్ రంగంలో డిస్కమ్ సగటు విద్యుత్ ధర 4.75 రూపాయలు ఉంది. ఈయన ఓపెన్ మార్కెట్లో 8.75 రూపాయలు పైసలు కొంటున్నాడంటే ఏ రకంగా వాళ్ళతో ఒప్పందం అయ్యి ఆ కిక్బ్యాక్స్ ఆ అవినీతికి పాల్పడుతున్నారనేది ఈ సందర్భంగా గమనించాలి. ఈనాడు లోపభూష్ట విధానం మూలంగా మరి హిందూజా వాళ్ళకి మరి ఏదైతే పవరు సప్లై చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి 11 ఎకరాల విలువైన భూమిని కేటాయించి మరి ఒక్కొక్క యూనిట్కి మరి కొన్ని ఒక యూనిట్ ఏర్పాటు చేసి 2,834 కోట్లు ఆర్డర్ కూడా ఇచ్చింది. దానికోసం 9.5 వడ్డీని కూడా హిందూజా డబ్బులు కట్టి ఆ వడ్డీని కడుతున్నారు. కానీ ఇప్పటివరకు హిందూజా నుండి ఒక్క యూనిట్ కూడా ఈ రాష్ట్రానికి వాళ్ళు సప్లై చేయలేదనే విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి. అదే రకంగా ఎవరైతే అవినాష్ ఉన్నారో, ఎంపీ అవినాష్ తన బాబాయ్ని చంపిన ఘనత కలిగి ఈనాడు మరి ఏదైతే అరెస్ట్ చేస్తారు సిబిఐ వాళ్ళు, ఇవాళ అప్పుడు అరెస్ట్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారు ఒక సీరియల్గా మారిపోయింది. ఆ రకంగా అవినాష్ యొక్క అరెస్ట్ విషయం కూడా ఒక సీరియల్లో టీవీ సీరియల్ లాగా మారిపోయింది. సిబిఐ లాంటి అత్యున్నతమైన మరి ఏదైతే వ్యవస్థ ఉందో మరి తప్పుని అరికట్టి నేరస్తులను అరికట్టి పేరు మోసిన సిబిఐ వ్యవస్థ కూడా ఈనాడు నీరు గారిపోయి అతను అరెస్ట్ చేయలేని పరిస్థితున్న పరిస్థితులు మనం చూసాం. ఈ అవినాష్ రెడ్డి కడప ఎంపీకి ఒక షిరిడి ఎలక్ట్రికల్ లిమిటెడ్ అని ఒక ఇది ఉంది, పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమలో ఏదైతే మరి ట్రాన్స్ఫార్మర్లు ఉత్పత్తి చేస్తాడు, పరికరాలు ఉత్పత్తి చేస్తాడు, అవన్నీ కూడా ఉత్పత్తి చేసి ఈనాడు ఈ ప్రభుత్వాన్ని అంట కడుతున్నారు. అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు పెట్టుకున్న పరిశ్రమలు ప్రభుత్వానికి దాని నుండే కొనాలనేది నిబంధనలు పెట్టారు. ఏ రకంగా మద్యాన్ని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఉన్న పెద్దలే ఉత్పత్తి చేస్తున్నారు, దాని బ్రాండ్ కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారు, దాని ప్యాకింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు, దాని ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే చేస్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాబోయే రోజుల్లో మరి కరెంటు మీద తక్కువ ఖర్చు పెట్టి సోలార్ ఎనర్జీ కానీ చెత్త ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి కానీ ఇటువంటి తక్కువ ధరకి కరెంటు ఉత్పత్తి చేసే దాని మీద మరి ప్రభుత్వం దృష్టి పెట్టే ఆలోచన గతంలో చేసాం, దాని ఆలోచన ముందు తీసుకుపోతాం. కాబట్టి కరెంటు రేట్లు తగ్గించే రకంగా, భవిష్యత్తులో తగ్గించే రకంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న యావరేజ్ రేట్ ఉందో 5.70 రూపాయలు 300 యూనిట్లు కంటే దాటితే ఏదైతే రేటు ఉందో ఆ రేటుకి తెప్పించే సత్తా సమర్థత ఈనాడు చంద్రబాబు నాయుడులో ఉంది. కాబట్టి ఈ కరెంటు సంక్షోభం ఏర్పడటానికి, కరెంటు కోతలు ఏర్పడటానికి మరి పరిశ్రమల్లో పూర్తి కాలం పనిచేయలేకపోవటానికి 9 గంటల కరెంటుని 3 గంటలు 4 గంటలు మాత్రమే రైతులకు ఇచ్చే పరిస్థితులు దాపరించడాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ గమనించి ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పి మళ్ళీ కరెంటు ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబట్టే తెలుగుదేశం పార్టీకి సహకారం ఉండాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.